జిల్లా గోకవరం మహబూబ్ సుభాని 44వ గంధోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరంలో ఎంతో వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కులమతాలకు అతీతంగా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొంటారు. ఫకీర్ల ఊరేగింపుతో గంధాన్ని ఘనంగా ఊరేగించారు. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క హిందూ ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గోకర్ణలో ఏం చేసి ఉన్న శ్రీ మహబూబ్ సువాహని గంధోత్సవం 44వ గంధోత్సవం ఈరోజు అందరి సహకారంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీని యొక్క ఈ యొక్క దర్గా యొక్క ప్రత్యేకత ఎన్నో సంవత్సరాల నుండి మనం కోరుకున్న కోరికలు తీర్చే బాబాగారి ఒక దివ్య ఆశీస్సుతో మనం మనసులో ఏదైతే కోరుకుంటామో ఆ యొక్క కోరికలు నెరవేరుతాయని ఒక మంచి నమ్మకంతో గోకవరం హిందూ ముస్లిం సోదరులందరికీ కూడా గోకవరంలో పాత బస్ స్టాండ్ వద్ద బొంబాయి నవాబు గారి ఇంటి దగ్గర వెలిసి ఉన్నటువంటి బస్పక్ దర్గాకి ఇక్కడ 44వ గంధోత్సవం ఈరోజు జరిపించడం జరిగింది. గతము అన్ని రోజులు కూడా బొంబాయి నవాబు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేది. అయితే ఇప్పుడు ఆయన స్వర్గస్థులు అయి ఉండడం కారణంగా వాళ్ళ కుమార్తె అయినటువంటి జహా, వాళ్ళ భర్త అహ్మద్ వలీ ఖాన్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సమక్షంలో ఈ యొక్క గంధోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.